विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। प्रेक्षक महाशयुलंदरिकी ఈ ఛానల్ ద్వారా అందరికీ శుభాకాంక్షలతోటి ఈ ప్లవనామ సంవత్సరంలో మనకున్నటువంటి 12 రాశులలో ఒక్కొక్క రాశి గురించి మనం ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం। అందులో 10వ రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ జూన్ నెలలో ఎలాంటి ఫలితం ఉంటుందో మనం తెలుసుకోగలుగుతున్నాము। మకర రాశి వారికి ఘాతవారం మంగళవారం, మంగళవారం రోజున ఈ రాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। మకర రాశి వారికి రాశ్యాధిపతి శనేశ్వరుడు కావున ఈ రాశి వారు నల్లటి వస్త్రంలో కిలోంబావ చొప్పున నల్ల నువ్వులను సద్బ్రాహ్మణునికి దానం చేయడం వల్ల ప్రాణపీడోపశాంతయే అనగా ఎలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలగిపోతుంది। శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించడం వల్ల ఎలాంటి అపమృత్యు దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి, మృత్యుంజయ దోషం కూడా తొలగిపోతుంది। శనేశ్వరుడు మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వగలుగుతాడు। అలాగే మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రము 2 3 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రము 1 2 పాదాలు। ఈ రాశిలో మీరు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు అయినచో కెంపు రత్నం ధరించవచ్చును, శ్రవణ నక్షత్ర జాతకులైనచో ముత్యం రత్నం ధరించవలెను, ధనిష్ఠ నక్షత్ర జాతకులైనచో పగడం రత్నం ధరించవలెను। ఈ మాసములో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, అన్నింటా కూడా అపజయమే ఉంటుంది, నేత్ర బాధలు శిరో బాధలు అధికంగా ఉంటాయి, పనులయందు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి, సోదర వర్గం వారితోటి విరోధాలు అన్నట్లుగా ఉంటుంది, మాట్లాడితే కోపం ఎక్కువగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య కూడా సరైన అవగాహన ఉండదు, సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది, అన్నింటి అపజయం చేకూరుతూ ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి, ప్రతి చిన్న విషయానికి కలవరం చెందుట ఆందోళన చెందుట జరుగుతూ ఉంటుంది, ఎక్కువగా కోపోద్రిక్తతలు లోన అయ్యే అవకాశం చాలా ఉంటుంది। కావున రాశ్యాధిపతి అయినటువంటి శనేశ్వరునికి ప్రీతికరంగా శనేశ్వరునికి తైలాభిషేకాలు చేసుకునేడల విశేషమైన ఫలితం మీకు కలుగుతుంది। ఆంజనేయ స్వామి వారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకొనొచ్చును। ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ చేసుకునేడల స్వామివారికి ప్రీతికరంగా సింధూరం ధరించడం వల్ల, ఆకుపూజ కార్యక్రమం చేయించడం వల్ల, తులసి మాలతోటి అర్చన చేసుకోవడం వల్ల, అరటిపండ్లతోటి ఆంజనేయ స్వామికి అర్చన చేయడం వల్ల, వడమాలను స్వామివారికి ధరింపజేయడం వల్ల, హనుమత్ బడబాల స్తోత్రము కానీ, ఆంజనేయ స్వామి దండకము కానీ, హనుమాన్ చాలీసా కానీ, సుందరకాండ పారాయణ చేసుకునేడల ఈ రాశివారికి ఎలాంటి గడ్డు సమస్యలు ఉన్నా కూడా ఆ స్వామివారు కాపాడి అనుకూలమైన ఫలితాలు వాళ్ళకి ఇవ్వగలుగుతాడు। ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా ఈ యొక్క పరిహారాలను చేసుకునేటల విశేషమైన ఫలితము వారికి లభించగలదు। జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ।